ముఖ్యంగా మన ఆకుపూర్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇక్కడ రైతులు పడే కష్టాలను తెలుసుకుని వాళ్ళకు బాసరిగా ఉండి పోరాడడానికి ఆత్మకూరు జనసేన పార్టీ సమ్మతం. ఈ సందర్భంగా ఆత్మకూరులో ప్రధానమైన సమస్య చుక్కల భూముల సమస్య. ఈ చుక్కల భూముల విషయంలో గత 4 సంవత్సరాలుగా రైతులు చేస్తున్న పోరాటాలు మీకు తెలియనివి కావు. ముఖ్యంగా రైతు ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఎండనక వాననక రాత్రనక పగలనక 6 కాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక మరో పక్క అటు అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో పంట పూర్తిగా నష్టపోయినప్పటికీ సమస్త మానవ జాతి మనుగడ కోసం తాను మట్టిలో కలిసే వరకు మట్టితో కలిసి పోరాడేవాడే రైతన్న. అందుకే రైతన్న అన్నదాత అంటారు. లాభ నష్టాలకు సంబంధం లేకుండా శతాబ్దాలుగా మానవ జాతి మనుగడ కోసం వ్యవసాయం చేస్తున్న రైతన్నకు పాదాభివందనాలు. అటువంటి రైతన్న ఈరోజు అటు ప్రకృతి పెట్టే కష్ట నష్టాలను ఎదుర్కొని శతాబ్దాలుగా మనుగోడు సాగిస్తున్న రైతన్న ఈరోజు అధికారుల వేధింపులకు గురై చుక్కల భూముల పేరుతో అధికారుల వేధింపులకు గురై సహాయం కోసం దిక్కులు చూస్తున్నారు. అటువంటి రైతన్నకు అండగా ఉండేందుకు ఈరోజు జనసేన పార్టీ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఈ చుక్కల భూముల సమస్య మీద నేను ముఖ్యంగా మన ప్రభుత్వాన్ని ఒకటే ప్రభుత్వ అధికారులను లేక ఇక్కడ జిల్లా కలెక్టర్ గాని ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ నేను ఒకటే కోరుకున్నా. మంది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కొరకు ప్రజల వలన ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్య దేశంలో తయారు చేయబడే చట్టాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి తప్పనిచ్చి ప్రజలకు ఇంకొంత కీడు చేసేవి ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సిద్ధాంతం. ఈ మౌలిక సిద్ధాంతాలకు తిరోగమిస్తూ నేటి మన రెవెన్యూ అధికారులు చుక్కల భూముల రైతుల పట్ల ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. ద్వంద్వ వైఖరి నేను ఎందుకు అంటున్నాను అంటే రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు ప్రధానమైనది. ఈ ఆస్తి హక్కును కాలరాస్తూ చుక్కల భూముల రైతులకు వ్యతిరేకంగా వచ్చిన జీవోఎంఎస్ నెంబర్ 216ను గంటల వ్యవధిలో అమలు చేసి రైతులకు అన్యాయం చేశారు ఈ అధికారులే. ఎన్నో పోరాటాల ఫలితంగా రైతులు సాధించి తెచ్చుకున్న చుక్కల భూముల క్రమబద్ధీకరణ చట్టం జీవోఎంఎస్ నెంబర్ 298 అమలు విషయంలో గత 4 సంవత్సరాలుగా నానుస్తూ రైతులకి ఆత్మవేదన మనోఘోషణ కలిగిస్తున్నారు. ఇది అంటే ఒక